హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అవెంజర్స్ ఇది మార్వెల్ ఫ్యాన్స్కే కాకుండా హాలీవుడ్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టమైన సూపర్ హీరో టీమ్. అయితే మనం మార్వెల్ మూవీస్లో అవెంజర్స్ని చాలాసార్లు చూస్తాము, కానీ వీళ్ళందరూ కలిసి ఉండేది మాత్రం కేవలం 4 మూవీస్లో మాత్రమే. అయితే మనం మళ్ళీ మార్వెల్కి సంబంధించిన హీరోస్ అందరినీ కలిసి చూడగలమా, లేకపోతే అవెంజర్స్ 5 అనే పేరుతో మూవీ ఏమైనా వస్తుందా అనే క్వశ్చన్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాము. అండ్ దానికంటే ముందు మార్వెల్ క్యూఎన్ఏలో భాగంగా మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ని పిక్ చేసి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఈ అవెంజర్స్ 5 మూవీ గురించి మాట్లాడుకుంటే దీని గురించి ఎప్పటి నుంచో టాక్ అయితే ఉంది. దానికి అవెంజర్స్ సీక్రెట్ వార్స్ అనే పేరు ఉన్నట్లు కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. అయితే ఎవరైనా అవెంజర్స్ 5 మూవీ గురించి ఎదురు చూస్తుంటే వారికి ఒక చేదు న్యూస్. ఏంటి అంటే మార్వెల్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది అవెంజర్స్ 5 అనేది లేదు అని. ఎండ్ గేమ్తోనే అవెంజర్స్ మూవీ ఎండ్ అయిపోయాయి అని కన్ఫర్మ్ చేశారు. కానీ అవెంజర్స్ అందరూ మళ్ళీ కలిసి ఉంటారా అని అంటే ఖచ్చితంగా ఉంటారు, కానీ ఇప్పుడు కాదు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఒరిజినల్ అవెంజర్ 6లో చాలామంది ఐ మీన్ క్యాప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్ అండ్ బ్లాక్ విడో లేరు కదా, మరి అందరూ కలిసి ఎలాగుంటారు అని డౌట్ రావచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న ఎంసీయూ యూనివర్స్లో వాళ్ళు కలిసి లేరు, కానీ వేరే యూనివర్స్లో చూడొచ్చు. అవెంజర్స్ని మన యూనివర్స్లో కాకుండా వేరే యూనివర్స్లో చూడొచ్చు. అండ్ ఆ అవెంజర్స్ మనకి కనెక్ట్ అవుతారా అంటే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ప్రస్తుతానికి ఈ స్థాయిలో ఉంది అంటే దానికి 99% వరకు అవెంజర్స్ వల్లనే కారణం. సో అవెంజర్స్ ఏ కాన్సెప్ట్ మీద వచ్చినా సరే మనం ఈజీగా మనం దానికి కనెక్ట్ అయితే అవుతాము. అవెంజర్స్ మొత్తాన్ని మార్వెల్లోంచి తీసి వేరే వేరే కొత్త క్యారెక్టర్స్ని పెడితే అది రిస్క్ అని మార్వెల్కి కూడా తెలుసు. సో నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇది ఒక రీజన్ ఎందుకు మార్వెల్ అవెంజర్స్ని పూర్తిగా అవాయిడ్ చేయకుండా ఉంచుతుందో. అయితే మరి వాళ్ళు ఎలాగ తిరిగి వస్తారు అంటే మేబీ నెక్స్ట్ వచ్చే బిగ్ బిగ్ మూవీస్లో క్యాంగ్ ద కాన్క్రోర్ లాంటి పెద్ద పెద్ద విలన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మనకి లోకీ సిరీస్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ 2 ద్వారా మల్టీవర్స్ థ్రెడ్ అనేది ఇంకా అవ్వలేదు అని అర్థమవుతుంది. సో అలాంటి సమయంలో సూపర్ హీరోస్ అవసరం వచ్చినప్పుడు ఏదో ఒక యూనివర్స్లో మేబీ థానోస్తో ఫైట్ జరిగినప్పుడు ఐరన్ మ్యాన్ చనిపోకుండా ఉండొచ్చు కదా, అలాంటి యూనివర్స్ నుంచి ఈ 6 అవెంజర్స్ వచ్చే అవకాశం ఉంది. అలా ఏదైనా ఒక యూనివర్స్లో అవెంజర్స్ ఉంటే మేబీ ఫ్యూచర్లో వాళ్ళు వెనక్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే అవెంజర్స్ లేకుండా మార్వెల్ అంటే అస్సలు బాగోదు. అండ్ మార్వెల్కి ఇంత వాల్యూ రావడానికి కూడా అవెంజర్సే కారణం. మార్వెల్ కూడా మొత్తంగా అవెంజర్స్ని అయితే ఖచ్చితంగా తీయదు. అండ్ స్పైడర్మ్యాన్, షాంచి, డాక్టర్ స్ట్రేంజ్, కేట్ బిషప్, మూన్ నైట్, లోకి అండ్ ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ని కూడా ఇప్పుడు మనం మార్వెల్లో చూడొచ్చు. అయినా వీళ్ళందరూ ఉన్నప్పటికీ ఒరిజినల్ 6కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్. మార్వెల్ ఫ్యాన్స్కి కూడా ఇది ఒక పండగ లాంటిది. అండ్ ఆల్సో ఎక్స్ మ్యాన్ అండ్ ఫ్యాంటాస్టిక్ 4 లాంటి టీమ్స్ని కూడా మనం ఫ్యూచర్లో మార్వెల్లో చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, మరి ఈ అవెంజర్స్ని మళ్ళీ తీసుకొస్తారా బ్రో అంటే ఖచ్చితంగా తీసుకొస్తారు. ఏదో ఒక మూవీలో ఎక్కడో చిన్న పాయింట్తో ఈ అవెంజర్స్ని ఖచ్చితంగా చూపిస్తారు. ఇప్పటిదాకా మార్వెల్ మూవీస్ అన్నీ కూడా మార్వెల్ కామిక్స్ మీద బేస్ అవి ఉన్నవే. అయితే కామిక్స్లో కూడా ఎండ్ గేమ్ కన్నా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు ఈ ఒరిజినల్ 6 అవెంజర్స్ అక్కడ రోల్ ప్లే చేశారు. మరి అలాంటప్పుడు ఈ ఒరిజినల్ 6 అవెంజర్స్ లేకుండా వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో నాకైతే తెలీదు. అయితే మార్వెల్ ఎప్పుడూ కూడా విషయాలని బయటకు లీక్ అవ్వనివ్వదు, అంతా కూడా సస్పెన్స్గా ఉంచనిస్తుంది. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. దాని ప్రకారం ఏంటి అంటే ఎండ్ గేమ్లో ఐరన్ మ్యాన్ చనిపోతాడు కదా, అయితే కామిక్స్లో కూడా ఐరన్ మ్యాన్ అలాగే చనిపోతాడు. కానీ కామిక్స్ ప్రకారం ఐరన్ మ్యాన్ నిజంగా చనిపోడు, తను తన డెత్ని ఫేక్ చేసుకుంటాడు. తర్వాత కొన్ని రోజులకు అంతా సర్దుకున్న తర్వాత తను బయటికి వస్తాడు. సో ఎంసీయూలో కూడా ఏదైనా జరగచ్చు. అయితే ఎంసీయూలో మాత్రం ఇలా జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే మార్వెల్ కనుక ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ని సేమ్ కామిక్లో ఉన్న ప్రకారం చేస్తే ఇప్పటి వరకు ఐరన్ మ్యాన్కి ఉన్న విలువ అంతా కూడా పోతుంది. ఐరన్ మ్యాన్ తిరిగి వచ్చినందుకు కొంతమంది ఆనందపడతారు, కానీ మార్వెల్ మనల్ని చీట్ చేసింది అని వాళ్ళ దృష్టిలో ఉండిపోతుంది. సో ఇది మార్వెల్ ఖచ్చితంగా చెయ్యదు అని అనుకుంటున్నాను. సో మార్వెల్ ఈ అవెంజర్స్ క్యారెక్టర్స్ని ఎలా చూపిస్తుందో చూడాలి. చూపిస్తే మాత్రం వేరే యూనివర్స్లో నుంచే వీళ్ళు రావాలి. అండ్ మీరు సరిగ్గా ఒక విషయం గమనిస్తే గాయస్,
ఇప్పుడు ఉన్న అవెంజర్స్ అందరూ కూడా వేరే సూపర్ హీరోస్ కి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ క్యారెక్టర్స్ ని రీప్లేస్ చేస్తున్నారు అది ఎలాగో చెప్తాను వినండి అయితే ఫస్ట్ హాకై కి వస్తే హాకై సిరీస్ లో కేట్ బిషప్ కి క్లింట్ మెంటర్ గా ఉంటాడు థార్ కూడా థార్ లవ్ అండ్ థండర్ లో లేడీ థార్ కి ఒక మెంటర్ కింద ఉండబోతాడు అని అనుకుంటున్నాను ఇంకా హల్క్ విషయానికి వస్తే డిస్నీ ప్లస్ లో రిలీజ్ అవబోయే షీ హల్క్ సిరీస్ లో మనకి మేబీ తన కజిన్ కి బ్రూస్ బ్యానరే మెంటర్ కింద ఉండొచ్చు సో నాకు అర్థమవుతుంది ఏంటి అంటే మార్వెల్ వాళ్ళ క్యారెక్టర్స్ ని రీప్లేస్ చేస్తుంది అండ్ అంతేకాకుండా క్యాప్టెన్ అమెరికా కి కూడా శామ్ ఉన్నాడు అండ్ ఐరన్ మ్యాన్ కి స్పైడర్ మ్యాన్ ఉన్నాడు అని అనుకుంటే మీరు పొరపాటు చేసినట్టే ఎందుకంటే ఫార్ ఫ్రమ్ హోమ్ లో స్పైడర్ మ్యాన్ చెప్పేశాడు నేను ఐరన్ మ్యాన్ కాదు అని ఎందుకంటే స్పైడర్ మ్యాన్ అనేది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కాబట్టి బట్ ప్రస్తుతానికి చూసుకుంటే స్పైడర్ మ్యాన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాడు అంటే ఒకప్పుడు ఐరన్ మ్యాన్ కూడా సేమ్ అలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాడు సో మార్వెల్ ఏం చేస్తుందో నాకైతే తెలియదు గాయస్ నేను ఇప్పటివరకు చెప్పిన థీరీస్ అంతా కూడా నేను చెప్తుంది మాత్రమే మార్వెల్ ఇప్పటివరకు అఫీషియల్గా దేన్ని కన్ఫర్మ్ అయితే చేయలేదు సో వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్ థ్యాంక్ యూ